అమృతే సత్యే ప్రతిష్ఠిత హారతి నువ్వమ్మా తెలుసా హారతి అంటే నరజ ప్రజామే గోపాయ అమృతత్వాది జీవసే జాతాంజి నిశ్యమాణాంచ అమృతే సత్యే ప్రతిష్ఠిత మేడం గారు మేడం ఇక్కడ రండి సార్ గారు పుస్తకాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ అలాగే ఎవరి భూమి అయినా అన్యాయంగా అక్రమంగా 22A కింద పెడితే మళ్ళీ రేపు రెవెన్యూ సదస్సులు నడుపుతారు. రెవెన్యూ సదస్సులు నడిపినప్పుడు ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం మనకు అవుతాయి. మన భూములు ఏ రకంగా అయితే కొట్టేయాలనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ ముఠా కానీ అవన్నిటికీ కూడా చరమగీతం పాడి మళ్ళీ మన భూములు మనకు దక్కే విధంగా మరి రేపు రెవెన్యూ సదస్సులో కార్యక్రమాలు జరుగుతాయి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన అనుభవం దృష్ట్యా ఈ రాష్ట్రాన్ని మరి భారతదేశంలోనే అత్యంత అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఆయన ప్రయత్నం చేస్తారు. మరి ఆయనకు తోడు NDAలో భాగస్వాములైనటువంటి జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కానీ రెండు కూడా ముగ్గురు కూడా కలిసి ఒకే మాట ఒకే బాట మీద నడిచి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకుని వెళ్తారు. అలాగే సంక్షేమ కార్యక్రమం కూడా ఈ రాష్ట్రం 2047కి పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని ఆయన కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అలాగే చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ సంతోషం. ఇవాళ మరి సచివాలయాన్ని మనం ఓపెన్ చేసుకొని సచివాలయం ద్వారా ఈ గ్రామానికి మంచి పాలన అందించడానికి ప్రయత్నం చేస్తారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.